టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ మరోసారి వార్తల్లో నిలిచారు. 7 o'clock బ్లేడ్తో 4 కోసుకుంటా అని ఎన్నికల టైంలో కాంగ్రెస్ గెలుపుపై ధీమా వ్యక్తం చేసిన బండ్ల ఓటమి తర్వాత అడ్రస్ కల్లంతయ్యాడు. చాలా రోజుల వరకు మీడియాకే కదూ, ఎవరికీ కనిపించలేదు. మళ్లీ కరోనా పాజిటివ్తో వార్తలకెక్కిన బండ్ల గణేష్ నా దేవుడు పవన్ కళ్యాణ్ వరమిచ్చాడు అంటూ ఈ మధ్యనే హడావుడి చేశాడు. గబ్బర్ సింగ్ తర్వాత మరో బంపర్ హిట్ ఈ కాంబోలో రాబోతున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. దర్శకుడు ఎవరన్న దానిపైన సినీనగర్లో చర్చలు జరిగాయి. మరి ఇంతలో ఏమైందో ఏమో తెలియదు, కానీ మళ్ళీ బండ్ల గణేష్ కడుపు మీద కొట్టద్దు అంటూ సోషల్ మీడియాలో విజ్ఞప్తులు చేస్తున్నాడు. వీపు మీద కొట్టండి కానీ కడుపు మీద కొట్టకండి అంటూ పెట్టిన పోస్టుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్థిక కష్టాల్లో ఉన్న బండ్ల గణేష్ మళ్లీ టాలీవుడ్లో నిలదొక్కుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే ఎవరూ ఈ నిర్మాతతో పనిచేయడానికి ఆసక్తి చూపించడం లేదు. మెగా ఫ్యామిలీ వీర విధేయుడిగా గుర్తింపు ఉన్న బండ్ల మళ్ళీ ఆ ఫ్యామిలీనే నమ్ముకున్నాడు. పవన్ కళ్యాణ్ని కలిసి ఒక్క సినిమా ఇవ్వండి అంటే చూద్దామని మాత్రమే చెప్పాడట. కానీ ఈలోపే నోటి దూలతో మ్యాటర్ని మీడియాకెక్కించడంతో విషయం పవర్ స్టార్ వరకు వెళ్ళిందట. ఎవరు చెప్పారు నీతో సినిమా చేస్తానని బండ్లపై ఫైర్ అయ్యాడట జనసేన అధినేత. పవర్ ఇచ్చిన షాక్తో తత్వం బోధపడి ఇప్పుడు ఇలా పోస్టింగ్ పెట్టాడంటూ సినీనగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ కడుపు మీద కొట్టింది ఎవరు బండ్లా అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. మరిన్ని సినీ ఇంట్రెస్టింగ్ విశేషాల కోసం మీటూని సబ్స్క్రైబ్ చేయండి.